Sir, I requested, I want to speak in Telugu because various parts Telugu people are watching today and entire your family are here. And I got two opportunities today. One, you are sitting in the chair, PM also is here. First time also I am speaking in front of PM. Thank you very much. Sir, Irozu, Nizanga, Maku, Chala Santo Sangamandi, Ngokpaka, Kunja Bada Gudan. In the country, highest second constitutional post, you could show Naru, Nizanga Santoso, Telugu Prajalu, Bardes Prajal Garincha Daga, Visham. Ngokpaka, Maku, Miru Kadana, Telugu Prajalandriki. Ye Chinna Samasa Chinakuda. మేము ఎమ్మడే కనపడేది అంటమ్మడే కనపడేది మీరు మీ దగ్గరకు చెప్పుకునేవాళ్ళం. ఈరోజు ఆ అవకాశం మాకు లేకుండా పోతుందేమో అని లోపల ఒక బాధగా ఉంది సార్. ఆయన కూడా నేను మీరు నిన్న టీవీలో చూశాను, మీరు చెప్తున్నారు దేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను ఎప్పుడూ తోడుగానే ఉంటానన్నారు. చాలా సంతోషం సార్. చిన్నప్పటి నుంచి నేను స్టూడెంట్గా చిన్నప్పుడే నుంచి మీ ఫోటోలు చూడడం కానీ మీ స్టేట్మెంట్ చదవడం కానీ చూశాను సార్. నేను ఇక్కడ ఇద్దరికి ఈరోజు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను సార్. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో పేపర్లో చదివినా కరెక్ట్గా పేర్లు కూడా గుర్తున్నా లేదో. ఓ దుర్గా ప్రసాద్ అని ఒక ఆయన, సోమయ్యపల్లి సాంబయ్య అని ఆయన, సోమయ్య సారీ, వీళ్ళిద్దరూ బాగా మీకు డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళని చెప్పేసి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినారంటే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలనేది నాకు అనిపిస్తుంది సార్. నేను అప్పుడు చూశాను, అప్పుడు చిన్నప్పుడు ఐ థింక్ అట్ ది ఏజ్ ఆఫ్ 14-15 అనుకుంటాను. మీకు ఎలా పేరు వచ్చిందంటే కాలేజీలో చదివేటప్పుడు అక్కడ ఏదో ఒక సినిమా థియేటరు ఆయన ఏదో ఒక తప్పు తెలియక తెలిస్తే మీరు ఆ వయసులోనే ఒక స్టూడెంట్ లీడర్గా అక్కడికి వెళ్ళి ఆయనతో క్షమాపణ చెప్పించారు. అప్పుడు వెంకయ్య గారు పేరంతా కూడా బాగా నెల్లూరులో జిల్లాలో కానీ సరౌండింగ్స్లో కానీ బాగా వచ్చిందని చెప్పేసి నాకు గుర్తు సార్. అప్పటి నుంచి కూడా మళ్ళీ చూస్తే మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అక్కడ ఉదయగిరిలో కంటెస్ట్ చేసినప్పుడు అంటే చాలామందికి తెలియాలి కాబట్టి సార్ చెప్తున్నా. మొత్తం అప్పుడు మీరు ఒక్కరే ఆ జిల్లాలో ఉదయగిరి నుంచి మంచి మెజారిటీతో, మిగతా అవన్నీ కూడా అప్పుడు సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనుకుంటాను సార్, మీరొక్కరే అప్పుడు అక్కడ నుంచి గెలిచారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఆ జిల్లాలో మీరొక్కరే జనతా పార్టీ నుంచి గెలిచారు. మళ్ళీ చూస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీ మాటలు వినేవాళ్ళం, ఇప్పుడు మాదిరి టీవీలు లేవు, పేపర్లో చూసేవాళ్ళం, మళ్ళీ కూడా ఆ రోజు సాయంత్రం దూరదర్శన్లోనూ అటు చూసేవాళ్ళం. అసలు మీరు కానీ ఆ గౌతు లచ్చన్న కానీ జైపాల్ రెడ్డి కానీ ఆ స్పీచెస్ ఆ మాదిరి ఇక మేము చూడాలని కూడా చూడలేకుండా పోతున్నాం సార్. ఇక్కడ కూడా ఆ మాదిరి అందరినీ డెవలప్ చేస్తారని చెప్పేసి ఒక ఆశిస్తున్నాం సార్. దాని తర్వాత మీరు స్టూడెంట్ మూమెంట్లో కానీ లేదు అప్పుడు ఎన్టీఆర్ క్రైసిస్ వచ్చినప్పుడు మీరు తీసుకున్న ఇనిషియేటివ్ కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా మాకు గర్వకారణం ఉంది సార్. దాని తర్వాత మిగతా పాలిటీషియన్స్ మాదిరి మీ తల్లిదండ్రులు మీ పెద్దలు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు రాజకీయాల్లో లేరు సార్. ఒక సర్పంచ్ కూడా లేరు మీ చౌటపాలెంలో. మీ ఓన్గా ఒక సామాన్య రైతు కుటుంబంలో మీరు స్కూల్కి పోవాలన్నా కాలేజీకి పోవాలన్నా కానీ మేము పుస్తకాలు చదువుతున్నాం, సైకిల్లో పోయేవాళ్ళు అలా తిరిగేవాళ్ళు. ఈరోజు ఒక 4 సార్లు కంటిన్యూస్గా రాజ్యసభలో ఉన్నారంటే నిజంగా కూడా మీరు చేసే సేవలు, మీరు పార్టీకి చేసిన సేవలు కానీ లేకపోతే దేశానికి చేసిన సేవలు కానీ ఇవన్నీ అనుకోవాలి సార్. నిజంగా కూడా తెలుగు ప్రజలకు చాలా గర్వకారణం. దాని తర్వాత కూడా 50 సంవత్సరాల తర్వాత మళ్ళా మన తెలుగు బిడ్డ ఆ సీట్లో కూర్చుందని కూడా ఈరోజు అందరూ కూడా తెలుగు ప్రజలు కానీ దేశంలో కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు సార్. అప్పుడు 1962లో జాకీర్ హుసేన్ అప్పుడు ఉన్నారు, దాని తర్వాత 50 సంవత్సరాలు అయింది ఇన్ని రోజులు తెలుగు ప్రజలు ఇక్కడ వెయిట్ చేసిన దానికి. నిజంగా తెలుగు ప్రజలను ఈరోజు తెలుగు బిడ్డను ఆ సీట్లో కూర్చిపెట్టడానికి ప్రధానమంత్రి కానీ బీజేపీ పార్టీని వాళ్ళని కానీ ఒక ఇక్కడ అభినందించాల్సిన అవసరం ఉంది సార్. దాని తర్వాత కూడా మేము
మీ దగ్గర చాలా నేర్చుకున్నాం డిసిప్లిన్గా, ఎందుకంటే మిమ్మల్ని అపోజిషన్లో చూసాం, పొజిషన్లో చూసాం, ఈరోజు చైర్మన్గా కూడా మీరు చాలా ఇక్కడ బాగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్.